ఏదైతే పాలసీస్ ఉన్నాయో అన్ని కూడా తీసుకుని కంటిన్యూ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం కానీ కోరడం జరుగుతుంది. భవాని ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా మంత్రి గారు మా నాన్నగారు మంచి మిత్రులు అంటూనే నాకు నేను రాసుకొచ్చాను అంటున్నారు అధ్యక్ష. మంత్రి గారు కూడా రాసుకునే వచ్చారు అధ్యక్ష. చూసే చాలా వరకు చెప్పారు కదా అధ్యక్ష, అలా న్యూ కమర్స్ ని ఎంకరేజ్ చేయాలి అధ్యక్ష. న్యూ కమర్స్ కి ఇంకా ఎంకరేజ్ చేయాల్సిన కోరుకుంటున్నాను. అదేవిధంగా మంత్రి గారు 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, 4 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తున్నాం అంటున్నారు అధ్యక్ష. మిగతా 6 లక్షల మందికి మీరు మేము అయితే ప్రభుత్వం ఆఖరికి వచ్చినప్పుడు 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిరుద్యోగ భృతి వీలైతే చిత్తశుద్ధి ఉంటే ఇంకా 2000 కాస్త పెంచమని కోరుకుంటున్నాం అధ్యక్ష. మిగతా వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు అధ్యక్ష. అదే చెప్పాను అధ్యక్ష, ఇప్పుడే చెప్పాను 1000 కోట్లు ఇస్తామని చెప్పి 200 కోట్లు ఇచ్చారని. లేదు, 5 సంవత్సరాలకి అంటే సంవత్సరానికి 1000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. 5 ఏళ్ళు అంటే 5000 కోట్లు ఇవ్వాలి. దానికి వాళ్ళు ఇచ్చింది 225 కోట్లు అధ్యక్ష. సరే, నేను విమర్శించట్లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, మా పని వాళ్ళని విమర్శించి ఆల్రెడీ ప్రజలు వాళ్ళకి స్థానం ఇచ్చారు, మళ్ళీ వాళ్ళని మర్చిపోయారు ప్రజలు, మళ్ళీ వాళ్ళని గుర్తే తెలుసుకోలేదు. అలాగే గౌరవ సభ్యులు రాజుగారు సలహా చెప్పారు ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేశామని. గత 5 సంవత్సరాలు నేను కూడా ఉన్నాను పార్లమెంట్ సభ్యులు, ఆరోగ్యశ్రీ అని ఎక్కడ కంటిన్యూ చేయలేదు సార్. ప్రపంచంలోనే ఆరోగ్యశ్రీ అనేది ఒక మంచి కాన్సెప్ట్ సార్. ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెలు ఉన్నాడంటే కొన్ని లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణదానం చేసిన మహానుభావుడు. ఎవరికి రాల ఐడియా, స్వతహాగా డాక్టర్ కాబట్టి ప్రాక్టీస్ చేశారు కాబట్టి చూశారు కాబట్టి వచ్చింది. ఆయన ఎక్కడ మంచి పేరు వస్తుందని తీసేసి వాళ్ళు వేరే స్కీమ్ పెట్టారు, చేస్తారు వేరే వశము లేదు. ఇప్పుడు మేము అలా వాళ్ళు చేశారని మేము చేయము, మేము అలా రిపీట్ చేయము అధ్యక్ష. తప్పనిసరిగా వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో నిరుద్యోగ భృతి మీద, యువత మీద వాళ్ళ ప్రభుత్వంలో చూసాం గతంలో. ఇందాక మా సోదరుడు చెప్పాడు ఉద్యోగి రమేష్, బాబు వస్తే జాబ్ వస్తుందని. నేను అన్ని వ్యక్తిగత విమర్శలకు పోను, కానీ నేను చెప్పేది ఒకటి అధ్యక్ష, తప్పనిసరిగా మరి కొత్త సభ్యుల్ని మీరు ఎంకరేజ్ చేయాలి, మేము ఎంకరేజ్ చేస్తాం, తప్పనిసరిగా ఎంకరేజ్ చేస్తామమ్మా. కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని అడిగితే క్వశ్చన్లు బాగుంటుందని నా సలహా. తప్పనిసరిగా సార్ స్పీకర్ గారికి ద్వారా నేను చెప్పేది, ఈ ప్రభుత్వం ఉద్యోగ కల్పన విషయంలో మొన్న నేను ఒకటే అడిగాను సీఎం గారిని, సార్ ఒక్కసారే 75% మీరు స్థానిక రిజర్వేషన్ పెడుతున్నారు సార్, ఒకవేళ దొరకపోతే ఏంటి సార్ పరిస్థితి అంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదామమ్మా, పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని చెప్పారు. ఇదే కాకుండా మరి చాలా ఇంకా మా ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష, మరి ఈ ల్యాండ్ సర్వే ద్వారా 11,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం, ప్రతి కాన్స్టిట్యూన్సీ లో బోర్వెల్స్ పెట్టడం, మరి దాని ద్వారా కూడా ఇండైరెక్ట్ ఇంప్లిమెంట్ వస్తుంది. అదే కాకుండా 108 432 మందిని, 104 676 మందిని కొత్త అంబులెన్సులు తీసుకురావటం, మరి వాటి ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే మరి వైఎస్ఆర్ చేయూత కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి పెడుతున్నాం. అలాగే మరి 50% రిజర్వేషన్ అధ్యక్ష, దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇది. 50% రిజర్వేషన్, ఆవిడ కూడా మహిళ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి నామినేషన్ వర్క్స్ లో కానీ, అలాగే మన ఈ నామినేట్ పోస్టుల్లో కానీ అన్నింటిలో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం దేశంలో చెప్పాలన్నది ఒక్కటే వైఎస్ఆర్ ప్రభుత్వం. కాబట్టి ముఖ్యంగా యువత మహిళలు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల ప్రజలు అధ్యక్ష, గతంలో ఒక వర్గానికి మేలు చేసే విధంగా కాకుండా అన్ని వర్గాల ప్రజలు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు మహిళలు యువత అందరికీ మరి న్యాయం చేసే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే ప్రభుత్వం ఇది. మరి అంగన్వాడీకి 1000 రూపాయలు జీతం పెంచారు, ఏనం 3000 నుంచి 10000 పెంచారు. పోలీసు వాళ్ళు అధ్యక్ష చూడండి, ఆయనకి ఎంత మంచి హృదయం అంటే సీఎం గారికి, పోలీసులు కూడా మనుషులే, వాళ్ళు డే అండ్ నైట్ పనిచేస్తారు, వాళ్ళకు కూడా వీక్లీ ఆఫ్లు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి నేను ఒక్కడే సంతోషంగా ఉండటం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాడు సంతోషంగా ఉండాలి. మా అందరూ కూడా చెప్పారు, మా నాయకులకు కూడా రేపు గ్రామ వాలంటీర్స్ గురించి చెప్పారు సలహా. మీరు బాబు సార్ ఏంటి సార్ అధ్యక్ష, కొంచెం గణబాబు కొంచెం వాళ్ళు వాహనం మేము ఉన్నాం, మీ వాహనం కూడా మీరు కాదు నేను కంట్రోల్ చేయాలి. అదే అదే
మీరు సమాధానం చెప్పండి. అదే సార్, మీరు చెప్పండి. ఓ మంచి పాయింట్ సార్, వాళ్ళ గురించే సార్, మీ గురించే ఏనండి ప్లీజ్. రిజర్వేషన్ గురించే సార్, మంచినీళ్ళ సమస్య గురించి సార్, గతంలో సమాధానం చెప్పలేమండి. అదే అడుగుని చెప్తా, కొంచెం ఓపిక ఉండాలి. మీరు ఉంటే కదా మంత్రి గారు, మీరు సమాధానం చెప్పండి. కాదు సార్, గతంలో శాసనసభ్యులకు ఎవరికి కూడా అదే అపోజిషన్ శాసనసభ్యులు డబ్బులు ఇచ్చారు కాదు, లేదు అడిగినా కూడా ఇవ్వలేదు, పనులు కూడా చేస్తారు. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, 175 కోట్ల రూపాయలు ఇస్తాం మంచినీళ్ళకి అని చెప్పారు. అదే రకంగా ఎనండి, ఆశాదండి వస్తున్నా. తర్వాత ఈ గ్రామ వాలంటీర్స్ ఉన్నాయి కదా సార్, మన ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా సరే వాళ్ళకి ఓపిక లేదు సార్. ప్లీజ్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినా మీరు పార్టీలు చూడొద్దు. మీరు నిరుద్యోగృతి గురించి చెప్తున్నాను, పార్టీలు చూడొద్దు. అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందచేయాలి, అవినీతి రహితమైన పరిపాలన అందచేయాలి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఎమ్మెల్యేలు చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రి తప్పనిసరిగా అందరికీ న్యాయం చేసే ముఖ్యమంత్రి, అందరికీ న్యాయం చేసే ప్రభుత్వం, ముఖ్యంగా యువతకి తప్పనిసరిగా న్యాయం చేస్తారు. నిరుద్యోగ వృత్తి అని వాళ్ళు ఒకలాగా అబద్ధాలు చెప్పి చేయలేరు కానీ వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి స్థానిక పరిశ్రమలు 75% వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాలువను నిలబెట్టి చేసే ప్రభుత్వం తీసుకుంటారని తెలియజేసుకుంటూ మీ ద్వారా సలహా తీసుకుంటా అధ్యక్ష. రైట్. క్వశ్చన్ నెంబర్ 217 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్.